हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। वीडियो लो डिफरेंट टाइप ऑफ पेट्स चूपिस्तानंडी। नेनु पेट शॉप की वेल्लानु, सो अक्कड उंडे पेट्स अन्नी मीकु चूपिस्तानु, सो दैट मीरु एप्पुडैना तीसुकोवालंटे मीकु ईजीगा उंटुंदी। सो इदि वच्चेसि दिल्शुक् नगर अंडी, दिल्शुक् नगर बजाज शोरूम उंदी कदा, सो दानि आ लाइन लोने उंटुंदी रोड दग्गरे। सो इक्कड चाला डिफरेंट टाइप ऑफ बर्ड्स कानी अंड रैबिट्स फिशेस अंड एव्रीथिंग अन्नमाट। सो चाला మనం ఇక్కడికి వచ్చామంటే విజిట్ చేస్తే అన్నీ మనకి దొరుకుతాయి పెట్స్ రిలేటెడ్. సో ఇది చూస్తున్నారు కదండి, కాక్టెయిల్ అండి. చాలా ఇక్కడ చూసిన వాటి అన్నిట్లో ఎక్స్పెన్సివ్ అంటే ఇవి 4500 వచ్చేసి పెయిర్. సో ఇవి చాలా ఫ్రెండ్లీ అని చెప్తున్నారు. సో ఇవి వచ్చేసి ఇవండి లవ్ బర్డ్స్ అంటారు కదా అవి. సో ఇవి మోస్ట్ ఆఫ్ ద కలర్స్ అంటే ఎల్లో గ్రీన్ అండ్ గ్రే బ్లూ కాంబినేషన్లో ఎక్కువగా ఉన్నాయి. సో ఇవి ప్రైస్ వచ్చేసి 600 అండి పెయిర్. సో నాకు చాలా చాలా నచ్చినవంటే ఈ బర్డ్స్ అండి, ఆఫ్రికన్ ప్యారెట్స్ అని చెప్పారు. సో ఇవి చాలా చాలా బాగున్నాయి, కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి. అండ్ ఇవి వచ్చేసి చిన్న బర్డ్స్ అండి, ఇవి నేమ్ నేను అడగలేదు అండ్ కాస్ట్ కూడా అడగలేదు, బట్ చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మనకి బయట స్పారోస్ ఉంటాయి కదా, సేమ్ అదేలాగా ఉన్నాయి, బట్ చాలా చాలా యాక్టివ్గా ఉన్నాయి. అండ్ నోస్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంది. అండ్ ఇవి ఎక్కువ తక్కువ అండి, కలర్స్లో అయితే ఏం లేవు, గ్రే అండ్ బ్రౌన్ కాంబినేషన్లోనే ఉన్నాయి. బట్ వీడియోలో పెద్దగా పడినాయి కానీ చాలా చాలా చిన్నగా ఉన్నాయండి. సో నాకు చాలా క్యూట్గా అనిపించాయి. అండ్ వచ్చేసి ఒకే దగ్గర లైన్గా చాలా బాగా అనిపించాయి. సో ఆఫ్రికన్ ప్యారెట్స్ వచ్చేసి పెయిర్ 2500 అని చెప్పారు. సో నాకు వీటి ఐస్ అయితే చాలా నచ్చాయి. టాయ్స్కి ఐస్ ఎలా ఉంటాయంటే అలానే ఉన్నాయి. సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. సో ఆఫ్రికన్ ప్యారెట్స్లో మ్యాక్సిమం ప్యారెట్ కలర్స్లోనే ఉన్నాయి కాంబినేషన్. అంటే వచ్చేసరి అవి ఎంత యాక్టివ్గా అంటే చాలా చాలా యాక్టివ్గా అనిపించాయి. మరి వీటి నేమ్స్ అయితే నేను అడగలేదు. సో చాలా బాగున్నాయండి. సో ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయండి, అంటే ఫీడింగ్కి కూడా దేనికైనా పెట్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. అండ్ ఆఫ్రికన్ ప్యారెట్స్లో ఇంకొక కలర్ అంటే ఈ టూ అండి, గ్రీన్ వాటితో పాటు అండ్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నాయి. సో వీటి ఐస్ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు ఆఫ్రికన్ ప్యారెట్స్ అని చెప్పేసి. సో చాలా బాగున్నాయండి ఐస్. సో వాటితో పాటు మనకి పీజియన్స్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కదా చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఇవి కూడా లవ్ బర్డ్స్ అండి. ఇవి కొంచెం కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఈ షాప్లో మనకి పెట్స్కి సంబంధించినవన్నీ గేజెస్ కానీ ఫుడ్ కానీ అన్నీ ఉన్నాయి. చూసారు కదా అక్వేరియం, అక్వేరియంలో ఇవి గేజెస్ కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. అండ్ అక్వేరియంలో డెకరేటివ్ ఐటమ్స్ కానీ అండ్ అక్వేరియం క్లీనింగ్ పర్పస్ యూస్ చేసేవి కానీ ఎవ్రీథింగ్ అండి మనకి ఇక్కడికి వస్తే అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో మీరు తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి కాక్టెయిల్ అండి, చెప్పాను కదా అదే. సో ఇవి పీజియన్స్. సో పీజియన్స్ మరి ఎవరు తీసుకుంటారో తెలీదు, బట్ పీజియన్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అండ్ ఇవి వచ్చేసి లవ్ బర్డ్స్ కాంబినేషన్ అలా ఉన్నాయి. సో ఇది చూసారు కదండి ఆఫ్రికన్ ప్యారెట్ అని చెప్పాను కదా. సో దీనికి కేజ్ లోపల మళ్ళీ వుడ్ తోటి సపరేట్గా హౌస్ లాగా చేశారు, సో దట్ అవి చలికాలంలో అలా కొంచెం వింటర్ సీజన్లో తనకి కొంచెం చలిగా అనిపించినప్పుడు లోపల వెళ్ళి ఉండడానికి. సో నాకు చాలా బాగా అనిపించింది కేజ్. అండ్ దీనికి అలాగే హ్యాంగింగ్ కూడా ఇచ్చారు. సో అవి జస్ట్ లోపల అంతా తిరగడానికి అంతా చాలా బాగా ప్లాన్ చేశారండి. గేజెస్ మాత్రం చాలా నచ్చాయి. సో ఇక్కడ చూసిన వాటి అన్నిట్లో కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే ఇదే అండి, కాక్టెయిల్ అండి. ఇది ఎందుకంటే ఫ్రెండ్లీ బర్డ్ అంటారు. సో మనం ఇంట్లో పెంచుకుంటే మనతో పాటు ఫ్రెండ్లీగా మనతో పాటే తిరుగుతూ ఉంటుందంట. సో అందుకే ఇది కొంచెం పెయిర్ 4500 అని చెప్పారు. సో ఇది కొంచెం బిట్ ఎక్స్పెన్సివ్ అనే చెప్పొచ్చు. సో కలర్స్ మాత్రం చాలా లైట్ కలర్ ఎల్లో ఆరెంజ్ అండ్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి పీజియన్స్ అండి. అండ్ వీటితో పాటు మనకి ర్యాబిట్స్ కూడా ఉన్నాయి. సో
రాబిట్స్ ఏంటి అంటే మనకి ఏజ్ని బట్టి సైజుని బట్టి వాళ్ళు అమ్ముతున్నారు, 600 నుంచి అలా ఉన్నాయి. సో అవన్నీ రాబిట్స్. సో ఇవి చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ పెట్స్. ఇవేంటి అంటే హామ్స్టర్స్ అంటారు అవి. అండ్ ఇది వచ్చేసి లవ్ బర్డ్స్ అండి. సో చూడడానికి అన్నిటికంటే ఈ లవ్ బర్డ్సే బాగా అనిపిస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా తక్కువే. ఇవి హామ్స్టర్స్ అంటారండి. ఇవి ర్యాట్స్ లాగే ఉంటాయి. ఇవి చాలా ఫ్రెండ్లీ పెట్స్ అని చెప్తారు. సో ఇవి చాలా చిన్నవండి, బేబీ హామ్స్టర్స్. అండ్ ఫిషెస్ కూడా చాలా బాగున్నాయి. సో ఫిషెస్ వచ్చేసి చాలా చాలా పెద్ద సైజులో కూడా ఉన్నాయి మనకి. సో చూసారు కదా యాక్వేరియమ్స్ అన్నీ. సో కలర్ఫుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇవి రొటీన్ ఫిష్ కదా. అండ్ అంతేకాకుండా ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది అండి. బయట తీసుకునే వాటితో పోలిస్తే కంపేర్ చేసినప్పుడు ప్రైస్ నాకు రీజనబులే అనిపించింది. సో మెయింటెనెన్స్ కూడా నీట్గా ఉంది. సో నాకు అన్నిటికంటే చిన్న ఫిషెస్ చాలా నచ్చాయండి. చాలా క్యూట్. సో ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఈ షాపు చాలా పెద్దగా ఏం లేదండి, చిన్నగానే ఉంది. బట్ వాళ్ళన్నీ మెయింటైన్ చేస్తున్నారు అందులోనే. సో చూస్తున్నారు కదండి ఫిషెస్. అండ్ వీటితో పాటు మనకి చాలా పెద్ద ఫిషెస్ అండి ఇవి. ప్రైస్ అడిగితే 2500 అని చెప్పారు ఈచ్ వన్. 800 చెప్పారు, 85 చెప్పారు. మన అన్నీ ఒక 6-7 ఇంచెస్లో ఉన్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి షార్ట్ ఫిషెస్. మ్యాక్సిమం సైజ్ అని అనుకోవచ్చు యాక్చువల్గా. చాలా చాలా బాగున్నాయి. చాలా పెద్ద అక్వేరియం మెయింటైన్ చేసే వాళ్ళకి ఇలా పెద్ద ఫిషెస్ ఉంటే చాలా చాలా బాగుంటుంది. సో మీకు నెక్స్ట్ చూడండి, హామ్స్టర్స్ అని చెప్పాను కదా, అవి మూవ్ అవుతున్నట్టుగా ఉన్నప్పుడు నేను వీడియో తీశాను. సో ఇవ్వండి. హామ్స్టర్స్ అంటారు, ఆల్మోస్ట్ మీకు ర్యాపిడ్ స్ట్రక్చర్లోనే ఉంటాయి. ఇవి మామూలుగా ఫ్రెండ్లీ అని చెప్తారు. సో ఇవి కూడా మనము పెట్స్ లాగా ఇంట్లో పెంచుకోవచ్చు. సో అందులోనే ఇది ఒక వెరైటీ ఆఫ్ కలర్ అండి. సో నేను ఈ పెట్ షాప్ నుంచి కొన్ని బర్డ్స్ గేజెస్ తీసుకొచ్చాము, అవి మీకు చూపిస్తాను. సో ఇదండి, నాకు ఈ గ్రీన్ గేజ్ చాలా నచ్చింది. సో అందులో లవ్ బర్డ్సే తీసుకున్నాము అన్ని. అందులో వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో. సో ఈ గేజ్కి బాగా సెట్ అయింది. అండ్ ఇవండి 6 pairs. సో గేజ్ కొంచెం పెద్దది తీసుకున్నారు. సో అలా వైట్ అండ్ డిఫరెంట్ టైప్, అక్కడ ఉన్న కలర్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ని తీసుకున్నాము. 6 pairs అవి. యాక్చువల్గా పేర్స్ లాగే తీసుకోవాలి ఇవి. సో ఇవి లవ్ బర్డ్స్. అండ్ ఇంకొకటి ఇదండి. సో రెడ్ గేజ్లో బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో బర్డ్స్ ఇవి. సో అవి చాలా చాలా యాక్టివ్గా ఉన్నాయండి. సో ఇవండి, మేము అక్కడ నుంచి పర్చేస్ చేసినవి. సో మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఈ బర్డ్స్ వచ్చేసి పెయిర్ వచ్చేసి 600 అరౌండ్. అండ్ గేజ్ చిన్న గేజ్ వచ్చేసి అరౌండ్ 1000 to 1200 మధ్యలో మనకి ఒక చిన్న గేజ్ విత్ ఇవి వచ్చేస్తాయి లవ్ బర్డ్స్. సో మిడిల్ది కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది. సో ఇవ్వండి, చూసారు కదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.